టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పంచాయతీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ చేసిన వైసీపీ టీడీపీని దెబ్బకొట్టేందుకు భారీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో చంద్రబాబు ఏరియాలో పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఆసక్తిగా మారింది. చిత్తూరు జిల్లాకు సంబంధించి తొలి దశలో చిత్తూరు డివిజన్లోని 20 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 20 మండలాల్లో 468 పంచాయతీలుండగా 454 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 2890, వార్డు స్థానాలకు 6821 నామినేషన్లు పడ్డాయి. తొలి రోజు 157, రెండో రోజు 1156, చివరి రోజు 1577 నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు పడ్డాయి. వార్డు స్థానాలకు తొలి రోజు 105, రెండో రోజు 1597, చివరి రోజు 5991 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు జిల్లాలో నామినేషన్లు ముగిసేసరికి భారీగానే పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాయి. బంగారుపాళ్యం మండలంలో మొగిలి వెంకటగిరి, తిమ్మాజిపల్లె వెదురుకుప్పం మండలంలో గొడుగుచింత సంతబైలు, ఐరాల మండలంలో పుత్రమద్ది బొమ్మ సముద్రం, పైపల్లె విజయపురం మండలంలో మాధవరం, తవణంపల్లె మండలంలో ఈచనేరి, కార్వేటి నగరం మండలంలో డిఎంపురం, గుడిపాల మండలంలో గట్రాలమిట్ట, నంగమంగళం, పానాటూరు, మొగరాలపల్లె సర్పంచ్ పదవులకు ఒక్కోటి చొప్పున నామినేషన్లు దాఖలవడంతో ఏకగ్రీవం కానున్నాయి. పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఏకగ్రీవం అవుతూ వస్తున్న వెదురుకుప్పంలో ఈసారి సర్పంచ్ స్థానానికి ఏకంగా 13 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈసారి ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు 4వ తేదీ వరకు గడువు ఉండడంతో ఏకగ్రీవాల సంఖ్య భారీగానే పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.